అందరికీ నమస్కారం. కుంచెల్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేస్తే మన వీడియోలు పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకే నేరుగా వస్తుంది. అలాగే వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాలు తెలియజేయండి. వీడియో మీద చాలా కష్టపడి చేస్తున్నటువంటి వీడియోలు ఇవి. ఇవి సామాన్యుల కోసమే కాబట్టి అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. సిబిఐకి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ గారిపై కేసు నమోదు చేయొచ్చు అని చెప్పి. ఏంటి విషయం అనేటువంటిది మీకు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్లో సీఎం గారితో పాటు అనేక మంత్రులపై అక్రమాస్తుల కేసులతో పాటు అనేక కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సందర్భంగానే ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తూ పూర్వం ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి ఆదిమూలం సురేష్ గారు, ఆయన సతీమణి ఐఆర్ఎస్ అధికారి టిఎస్ విజయలక్ష్మిపై కూడా సిబిఐ కేసు నమోదు చేసింది. చేసిన తర్వాత వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. తర్వాత ఇప్పుడు ఏం చేసిందంటే సుప్రీంకోర్టు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు నమోదు చేయమని చెప్పి ఒక ఆర్డర్ని పాస్ చేసింది. తెలంగాణ హైకోర్టు ఆ రోజు స్టే చెప్పినప్పటికీ ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది తొలగించింది. అంతేకాకుండా సిబిఐకి ఒక సూచన చేసింది, విఐపీస్పై అలాగే ఎఫ్ఐఆర్లు నమోదు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది సూచన చేసింది సిబిఐకి. జస్టిస్ హిమా కోహ్లీ, విక్రమనాథు, డివి చంద్రచూడ్తో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఏంటి అంటే ఆదిమూలం సురేష్, ఆయన భార్య విజయలక్ష్మి గారు ఐఏఎస్ అధికారులుగా ఉన్నప్పుడు అతను ఉద్యోగం చేస్తున్నప్పుడే అనేక ఆరోపణలు వచ్చాయి. అక్రమాస్తులు సంపాదించారని, వీళ్ళకి రాజకీయ నాయకులకి సహకరించారని చెప్పి ఆరోపణలు వచ్చాయి. ఆ టైంలోనే వాళ్ళపై 2016లోనే ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పడం, 2007లో కేసు నమోదు చేయడం, సిబిఐ విజయలక్ష్మి గారిపై కేసులు నమోదు చేయడం, విజయలక్ష్మి ఏమన్నగా ఏటూగా ఆదిమూలం సురేష్ గారితో పెట్టడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఇతను ఏం చేశాడంటే ఉద్యోగం రిజైన్ చేసి రాజకీయ నాయకు వచ్చాడు, మినిస్టర్ అయిపోయాడు. ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఐఏఎస్లు ఎవరైతే కరప్ట్ ఐఏఎస్లు ఉన్నారో వాళ్ళ తీసుకొచ్చి మినిస్టర్లుగా పెడితే ఇంకా కరప్షన్ ఎక్కువైపోద్ది. ఐఏఎస్గా ఉన్నప్పుడే 100,000 కోట్లు కరప్షన్ చేస్తే మినిస్టర్గా ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి? అంటే ప్రూవ్ కాలేదు కాబట్టి మేమేమో వాళ్ళ మీద వాళ్ళని దొంగలు అనలేము అని అలా కాదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఐఏఎస్ల మీద ఆరోపణలు వచ్చాయో వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగంలోంచి తప్పించాలి, లేదు పాలిటిక్స్లోకి రాకుండా కూడా చూడాలి, లేకపోతే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి లేకపోతే. జై హింద్ భారత మాతాకి జై.